हाई फ्रेंड्स अंदर की नमस्कार నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో ఈ యొక్క పేదలందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ తేదీన ఇస్తామో దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే గతంలో ఈ యొక్క పేదలందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన అర్హుల జాబితాలో నుంచి లాటరీ విధానం ద్వారా ఈ యొక్క లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది ఈ యొక్క లిస్ట్ అనేది మరొకసారి మారేదానికి అవకాశం అనేది ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి అర్హతల్లో కొన్ని మార్పులు అనేది రావడం జరిగింది ఆ యొక్క మార్పులు అనేది ఏంటి అలాగే ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి గతంలో ఈ యొక్క స్టాంప్ పేపర్ల మీద ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ పేర్లు కూడా ప్రింట్ అనేది చేయడం జరిగింది ఆ యొక్క ప్రింట్ అనేది ఏ విధంగా ఉంది అన్ని విషయాల గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది నేను చేయడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేయడానికి అవకాశం అనేది ఉంటుంది నిన్నటి రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజైన జూలై ఎనిమిదవ తేదీన ఈ యొక్క ఇరవై ఏడు లక్షల మందికి సంబంధించిన ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేది ఆ రోజు ప్రారంభిస్తాము దానికి సంబంధించి ఎవరికైతే ఇల్లు పట్టాలనే వచ్చాయో అటువంటి వారందరికి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క వైరస్ అనేది లేకపోయినట్లయితే ఇప్పటికే ఇళ్ల పట్టాలనేది మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉండేవారు కానీ ఇప్పుడు ఈ యొక్క వైరస్ కారణంగా ఇప్పటికే చాలా సార్లు ఈ యొక్క ఇళ్ల పట్టాలనేవి పోస్ట్ అనేది అవడం జరిగింది దీనికి సంబంధించి జూలై ఎనిమిదో తేదీన ఈ యొక్క ఇళ్ల పట్టాలనేవి మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ యొక్క కాలనీలు ను వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా గతంలో అయితే ఈ యొక్క పేరు అనేది పెట్టడం జరిగింది ఇక ఈ యొక్క పేదలందరికి ఇళ్ల పట్టాలకు సంబంధించి హైకోర్టు అయితే అర్హుల జాబితాలో కొన్ని కొన్ని మార్పులు చేయమనే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అది ఎవరికి అంటే ఈ యొక్క ఇళ్ల పట్టాలనేవి దారిద్రిక దిగును అంటే బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని దీనికి సంబంధించి అర్హుల జాబితా అనేది మార్చమని హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క లిస్ట్ అనేది గతంలో లాటరీ విధానం ద్వారా తీసినా కూడా ఆ యొక్క లిస్ట్ లో మరొకసారి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క లాటరీ లిస్ట్ లో ఎవరైతే ఈ యొక్క బిలో పావర్టీ లైన్లో ఉన్నారో అంటే దారిద్ర్యకు దిగువన ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క లాటరీ విధానంలో మీ యొక్క పేరు అనేది రాకపోయినా అర్హత కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరి లిస్టులో కూడా ఈ యొక్క దారిద్ర్యకు దిగువన ఉన్న వారు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే గతంలో ఈ యొక్క అర్హుల జాబితాలో ఉన్నారో అటువంటి వారందరి పేర్లను మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఫైనల్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ యొక్క లిస్ట్ అనేది అందుబాటులో ఉంటుందని గతంలో అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి గతంలో ఈ యొక్క లాటరీ లిస్టు వచ్చిన పేర్లను ఈ యొక్క సచివాలయంలో కూడా పెట్టడం జరిగింది నాకు తెలిసిన ఒక గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే ఈ యొక్క లాటరీ విధానం ద్వారా ఎంపికయ్యారో అటువంటి వారందరి వివరాలను ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది అయితే ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క అర్హుల జాబితా అనేది మరొకసారి మారేదానికి అవకాశం అనేది ఉంది ఇక టోటల్గా ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు వచ్చే ఈ యొక్క స్టాంప్ పేపర్ అనేది ఒక బుక్ లాగా రావడం జరుగుతుంది అంటే టోటల్గా ఐదు పేజీలతో ఈ యొక్క ఇళ్ల పట్ట అనేది మనకి రావడం జరుగుతుంది ఇందులో మొదటి పేజీ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖను వచ్చి ఈ యొక్క పేదలందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన లోగో అలాగే కింది కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆశీస్సులతో జగన్ ఇస్తున్న ఇంటి స్థలం పట్టాన్ని వచ్చిన తర్వాత ఫస్ట్ పేజీలో సెకండ్ పేజీ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన స్టాంప్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఇంటి స్థలం పట్ట వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు రావడం జరుగుతుంది వారికి కేటాయించబడిన ఆ యొక్క నంబరు అంటే ఈ యొక్క ఇంటి స్థలం అనేది మహిళ పేరు మీద వస్తుంది కాబట్టి ఆ యొక్క మహిళ పేరు వారి యొక్క వయసు వారి యొక్క ఆధార్ నంబరు ఈ యొక్క లబ్ధిదారులు ఏ గ్రామంలో ఉన్నారో వారి యొక్క పంచాయతీ వారి యొక్క జిల్లా అనేది రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత మనకి మూడో పేజీలో ఏమొస్తుందంటే వీరికి ఎక్కడైతే ఇల్లు అనేది మంజూరైందో అంటే వీరికి ఇంటి స్థలం అనేది ఎక్కడ కేటాయించబడిందో ఆ యొక్క ఇంటి స్థలం ఉన్న ప్రాంతానికి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది వారికి ఇచ్చిన సర్వే నెంబరు వీరికి ఇక్కడ లేఅవుట్ నెంబరు అలాగే ఫ్లాట్ నెంబరు అంటే ఈ యొక్క జగనన్న కాలనీలో వారికి ఏ ఫ్లాట్ నెంబర్ అనేది వచ్చిందో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది వీరి యొక్క ఇంటి స్థలం ఎంత విస్తీర్ణంలో ఉంది అలాగే వీరి యొక్క హద్దులు అనేవి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేది ఎంత ఉందో వీరికి ఈ యొక్క హద్దులు అనేవి రావడం జరుగుతుంది ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఎప్పుడు ఇస్తారంటే మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితాలో వచ్చి మీకు ఏ తేదీన ఈ యొక్క ఇళ్ల పట్టాలు పంపిణీ అనేది జరుగుతుందో ఆ రోజున ఈ యొక్క డీటెయిల్స్ అని మీకు ఫిల్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ తహసీల్దార్ వారి సంతకం పెట్టిన తర్వాత ఇక నాలుగో పేజీలో కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఫోటో అలాగే వారి యొక్క వేలు ముద్ర రాసిన తర్వాత వారి యొక్క సంతకము అలాగే దీనికి సంబంధించి కొంతమంది విట్నెస్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక చివరి పేజీ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆశీసులతో జగనన్న ఇస్తున్న ఇంటి స్థలం పట్ట వైఎస్ఆర్ జగనన్న కాలనీ నవరత్నాలు పేదలందరికి ఇళ్ళని ఈ విధంగా దీనికి సంబంధించిన ఐదు పేజీలతో ఈ యొక్క బుక్లెట్ అనేది మనకి రావడం జరుగుతుంది ఈ యొక్క ఇళ్ల సంబంధించి మరొకసారి ఈ యొక్క లిస్ట్ అనేది మారుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇప్పటివరకు అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే మీరు డైరెక్ట్ గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నట్లయితే వెంటనే చేయించుకోండి లేదా మీరే స్వయంగా ఆన్లైన్ లో చేసుకోవాలి అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క లింక్ ను కనుక మీరు ఫాలో అయినట్లయితే దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలో ఆ యొక్క వీడియోలో మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది